నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ విన్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగువారి పౌరుషానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ వర్ధంతి సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు. రైతు రుణమాఫీ కాగితాలకే పరిమితమైంది, ఆరోపించిన వైసీపీ నాయకులు రావి వెంకటరమణ. ఎన్టీఆర్ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుంటా, రక్తదాన శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మోదుగుల. తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు ఈ సృష్టి ఉన్నంత కాలం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు అన్నారు. నందమూరి తారక రామారావు 22వ వర్ధంతిని పురస్కరించుకొని అరండలపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి ఘన నివాళులర్పించారు. ఈ రక్తదాన శిబిరంలో మంత్రులు, శాసనసభ్యులు తమ రక్తాన్ని దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఎన్టీ రామారావు ఆశించిన స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపన లక్ష్యంగా పార్టీలోని ప్రతి కార్యకర్త పనిచేయాలని వెంకటరావు తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. సునీతమ్మ గారికి అలాగే గారిది మరి ఎన్టీఆర్ అనేటటువంటి శబ్దం మరి స్ఫూర్తినిచ్చేటటువంటిది, అట్టడుగు నుండేటటువంటి ప్రజలకి ఏది మాట్లాడినా ఎన్టీ రామారావు గారు పబ్లిక్ ఎట్ లార్జ్, జనంలో ఎక్కువ మంది రైతులుగాను హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు రైతులు, అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సహాయం సహకారం వాళ్ళకు ఉండాలి అనేటటువంటి తపనతో మరి ఆయన పార్టీని పెట్టి మరి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేకమైనటువంటి మార్పులకు కారకుడైనటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున ఆయన పేరు చెప్పినా ఆయన జ్ఞాపకం వచ్చినా మరి ఆయన తాలూకు స్ఫూర్తి ముందు వస్తుంది. మరి ఆ సేవాభావం, ఆ నిరతి, ఆ కట్టడి, ఆ నిబద్ధత ఆయన్ని చూస్తే మరి అందరికి కూడా ఆ రోజున ఆయన ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాపకాలు మిగిలాయి ఈరోజు. అయినప్పటికీ దేశంలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎన్టీఆర్ అనేటటువంటి మూడు అక్షరాలకి మరి ఆయన గురించి కానీ ఆయన చేసినటువంటి సినిమాలో చేసినటువంటి యాక్ట్ చేసినటువంటి చిత్రాలు కానీ తీసినటువంటి చిత్రాల్లో ఉండేటటువంటి సందేశాలు కానీ ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఫెడరేషన్ 2018 డైరీని అరండలపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం నాడు పార్టీ పార్లమెంటు అధ్యక్షులు రావి వెంకటరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 3వ విడత రైతు రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు కేవలం కాగితాలకు పరిమితమయ్యాయి తప్ప చేతల్లో మాత్రం జరగలేదని అన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు అప్పిరెడ్డి, పార్లమెంటు సమన్వయకర్త లావు కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. Hey.
3,300 కోట్ల రూపాయలు అన్నట్టు మూడు విడుదల రుణమాఫీలు 2,700 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ మంత్రి. అదే కాకుండా వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా 8.2 లక్షల రైతులకు సంబంధించి 171 కోట్లు బ్యాంకులు జమ చేసామని చెప్పడం. అదేగాక రబీలో పడిన పంటకు సంబంధించి కూడా మార్కెట్ ద్వారా మినువులు సుమారుగా 8,000 టన్నులు కొనుగోలు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసి కొనుగోలు చేసి మిగిలిన మినువులు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ మంత్రి చెప్పడం చాలా దుర్మార్గం. రైతాంగాన్ని మోసం చేసే కార్యక్రమం. రుణమాఫీకి సంబంధించి మూడో విడత రుణమాఫీ జూన్లో విడుదల చేయాల్సింది. మూడో విడత అది కూడా వడ్డీ కూడా సరిపోని పరిస్థితి మనం గతంలో చూసాం. మామూలు మొదటి 2 విడతలు విడుదల చేసేటప్పుడు మెయిన్ ఇంట్రెస్ట్గా ఎంత జమ చేశారో ఆ వడ్డీ కూడా సరిపోదా. మూడో విడతలో 3,200 కోట్లుగా 2,700 కోట్లు రుణమాఫీ రిలీజ్ చేశామని చెప్తూ జనవరి 2 నెలల్లో ఇప్పుడు చెప్తే నేను రైతాంగానికి సంబంధించినప్పుడు ఏ ఒక్క రైతు కూడా బ్యాంక్ ఖాతాలో జమ అయిన పరిస్థితి ఎక్కడ కనపడాలి. అదే కాకుండా వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా 8.2 లక్షల మందికి ఈ వడ్డీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు జమ చేసిందని చెప్పి అది కూడా దుర్మార్గం. దాదాపు 40 లక్షల రైతులకు సంబంధించి రుణాలు తీసిన కార్యక్రమం బ్యాంకులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది. ఈరోజు 8.2 లక్షల మంది రైతులు వచ్చారని చెప్తూ ఉన్నారు. 1,00,000 రూపాయలు దాకా రైతాంగానికి జమ అవుతుందని చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి అమర్ రహే ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు జాతికే మణి కిరీటం లాంటి అన్నగారి ఆశయాలు ఆదర్శాలను ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటామని అన్నారు. ఫోన్ కొంచెం ఏ కన్నా నువ్వు పండుకోనా అన్నా వెనక్కి వచ్చే వాళ్ళు కనపడరు వెనక్కరా. దూరమైన ఆయన ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన తెలుగు జాతికి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ పార్టీలో నాలాంటి వాళ్ళు ఎంతమందో ఎదిగారు. పేదలు ఎంతమందో ఆనందంగా ఉన్నారు. ఈరోజు తెలుగు వాళ్ళకి 2 పండుగ దినాలు. ఒకటి మే 28 జన్మదినం ఆఫ్ ఎన్టీఆర్, 2 మరి వర్ధంతి ఆఫ్ ఎన్టీఆర్ జనవరి 18 1996. మరి ఏదేమైనా మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు గారు సందర్భం తీసుకున్నారు. దాంతోపాటు ఆయన వెంట నడిచేటువంటి మాలాంటి సైనికులు మరి మా వెంట నడిచేటువంటి అనేక మంది కార్యకర్తలు నందమూరి తారక రామారావు అభిమానులు మరి రోజున వాడవాడలో కూడా ఎందుకంటే ఏదో జన్మదినం అంటే వర్ధంతి అంటే విగ్రహాలు పాలాభిషేకాలు పూలదండలు వేసుకోవడం అనేది ఒకటి అయితే 2 సొంత కన్నతల్లి రక్తం కూడా ఒక్కసారి కొడుకుని రక్షించడం సొంత కన్నతల్లి కన్నీళ్లు కూడా కొడుకుని రక్షించడం ఈరోజు నందమూరి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అనేటువంటిది ఎంతమందో ఆర్తనాదాలకి యాక్సిడెంట్ లేని వాళ్ళు బతికించడం కానీ మరి అట్లాగే ఏ రోజు అయినా అటువంటి సేవలు ఒకటి కాదు వారు ఎన్టీ రామారావు గారు అంటేనే తెలుగు అంటేనే ఎన్టీ రామారావు గుర్తుకొచ్చిన వ్యక్తి మరి ఆ మంచి ఎందుకంటే జీవితంలో నాకు తెలిసిన ప్రకారం రాజకీయ సినిమాల్లో నటించాడు రాజకీయాల్లో జీవించాడు. ఎందుకంటే రాజకీయాల్లో నటించినటువంటి వ్యక్తులందరూ కూడా తిరుగుదల పలుకున్నటువంటి తెలుగు జాతి రాజకీయాల్లో జీవించిన వ్యక్తికి పరిపాలన కాటు భావితరానికి ఇవ్వాల్సిన బాధ్యత అందరం వేసుకున్నాం. ఏదైనా ఈరోజు 22వ వర్ధంతి పెద్దలు చందు సాంబశివరావు గారు అట్లాగే ఈరోజు మా సోదరుడు మాని గారు మానకాల వెంకటమహాలక్ష్మి గారు వజ్రామకృష్ణ గారు లోకల్ నాయకులైనటువంటి మన గోపి శ్రీనివాస్ గారు అట్లాగే మా శ్రీనివాస్ 35 అధ్యక్షులు అందరికీ
నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారి జయంతిని కూడా ఇంకా బ్రహ్మాండం చేసుకుంటూ గుంటూరు జిల్లా ఎందుకంటే చదువుకున్నటువంటి ఏసీ కళాశాల ఈరోజు పార్టీ పెట్టినప్పుడు 18 సీట్లు 18 సీట్లు ఇచ్చినటువంటి గుంటూరు జిల్లా అందుకని ఎప్పుడు కూడా గుంటూరు జిల్లా ఎన్టీ రామారావు గారికి అభిమానులతో పాటు మంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి జిల్లా డెఫినెట్గా ఎప్పుడు ఆయన అందుబాటులో నడుస్తాం ఆయన అడుగుదాడులు నడుస్తాం అని తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన ఒక నివాళులర్పిస్తూ పాటు భావితానికి ఉపయోగపడే అనేక మంచి పనులు చేస్తామని చెప్పి నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నందమూరి తారక రామారావు అభిమానులకి పేరు పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కంపెనీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కార్బన పదార్థాలు సూక్ష్మ పోషకాలతో తయారు చేసిన నూతన ప్రొడక్ట్ బాహుబలిని గురువారం నాడు కంపెనీ చైర్మన్ కరగాల సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వికాస్ సంస్థ రైతుల నమ్మకానికి జీవం పోసే ఉత్పత్తులను మాత్రమే అందిస్తుందనే మాటకు ఈ బాహుబలి ప్రొడక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల రైతులతో ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లో ఈ ప్రొడక్ట్ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంటే అతి తక్కువ మోతాదు, అతి ఎక్కువ దిగుబడులు, అధిక దిగుబడులు, ఇదే మూలమైన ఉద్దేశంతో, ఇదే మూలమైన కాన్సెప్ట్ తోటే ఈ సంస్థ నెలకొల్చాం. అయితే ఈ సంస్థలో ఉన్న ప్రొడక్ట్ని కొన్ని జిల్లాల్లో మాత్రమే మనం చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఈ సంస్థ నిర్ణీతమైనటువంటి దీంట్లో అందరి మాదిరిగా ఏదో డిస్కౌంట్ సిస్టమ్ పెట్టేసి లేకపోతే మార్కెట్లో ఏదో ఒక టెక్నాలజీ ఉపయోగించేసి అలా తీసుకెళ్తాం ఇలా తీసుకెళ్తాం గోవా తీసుకెళ్తాం అని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ప్రొడక్ట్స్ మేము తయారు చేయటంలా రైతుకి తప్పనిసరిగా ఉపయోగపడాలి. తద్వారా డీలర్కి కూడా రైతుకి అమ్మాలి అంటే అతనికి రిమార్క్ లేకుండా ఉండాలి. డీలర్కి డీలర్కి రిమార్క్ లేదు అంటే రైతు గురించి రిమార్క్ రాకూడదు అనే ఉద్దేశంతో ఇది అతి తక్కువ మోతాదు అధిక దిగుబడి అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఈ యొక్క ఎలయన్స్ క్రాప్ని స్థాపించింది. అయితే ఈ సమావేశం ముఖ్యంగా మన మీడియా వాళ్ళందరినీ సోదరులందరినీ ఎందుకు పిలిచాను, ఎందుకు ఆహ్వానించాను అంటే తప్పనిసరిగా మీ అందరి సహకారము ప్రతి అభివృద్ధికరమైన సంస్థలకి ఏదైతే రైతుకు ఉపయోగపడుతున్న సంస్థలకి మీ యొక్క సహకారం ఉంటే బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. నేను ప్రతి సంవత్సరము మనం యానివర్సరీ జరుపుతాం. ప్రతి సంవత్సరం జరిపే యానివర్సరీకి ఈ సంవత్సరం జరిపే యానివర్సరీకి చాలా ముఖ్యమైన తేడా ఉంది. క్యూడీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.